ఓకే అండి, ఇప్పుడు మనం కొండాపూర్ ఈ ప్రాపర్టీ దగ్గరికి వచ్చాము. చూడొచ్చు ఇక్కడ మనకు కనపడుతున్న లిఫ్ట్స్. ఇదంతా ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అండి, న్యూ ఫ్లాట్స్, ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ. చూడొచ్చు మీకు కామన్ ఏరియా. మనకి ఇది మొత్తం వుడ్ వర్క్ చేసిన ఫ్లాట్ అండి, చాలా బాగుంటుంది ఫ్లాటు. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి, ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. చూడొచ్చు ఇది మనకు ఫ్లాట్ వచ్చేసి, ఫ్లాట్ ఎంట్రన్స్ కూడా చూడండి మీకు ఇక్కడ ఈ కామన్ ఏరియాకి కలవకుండా ఇక్కడ ఉంటుంది. మీకు వేరే ఫ్లాట్ ఏదైనా కానీ ఇలా కామన్ ఏరియాలో కలిసి మెయిన్ డోర్లు ఉంటాయి. మీకు ఇటు సైడ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు మాత్రం ఇలా మీకు స్పేస్ అనేది ఉంటుంది. ఈ కామన్ ఏరియాకి వచ్చేసి మనకి ఎంట్రన్స్కి స్పేస్ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి, చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే. మనకి ఈ లొకేషన్లో న్యూ ప్రాపర్టీ దొరకటం అనేది చాలా కష్టం. ఓకే, చాలామంది మన కొండాపూర్లో 2070 స్క్వేర్ ఫీట్ అడుగుతున్నారు. ఓకే, దాని గురించి మనం ఈ ప్రాపర్టీ అనేది తీసుకురావటం జరుగుతుంది. చూడండి వుడ్ వర్క్ కూడా చేయించారు, ఇంకొంచెం వుడ్ వర్క్ చిన్న చిన్న అనేది పెండింగ్ ఉన్నాయి. అవి మీకు ఒకవేళ మీరు ఓకే అని ఫైనల్ చేసుకున్నా కానీ కంప్లీట్ చేసేస్తారండి. చూడవచ్చు మీకు అక్కడ డైనింగ్ దగ్గర కబోర్డ్స్ కానీ, మీకు 3 బాల్కనీలు అనేది వస్తాయి ఈ ప్రాపర్టీకి. నేను పిన్ టు పిన్ మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి. చూడవచ్చు ఇటు సైడ్ ఇది వచ్చేసి మీకు విండో, ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్. చూడండి ఓకే, ఇది అటాచ్ బాత్రూమ్. ఆల్రెడీ ఫాల్ సీలింగ్ అన్నీ మీకు కంప్లీట్ ఫ్యాన్లు కూడా ఫిట్ చేసి ఉన్నాయి. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు మళ్ళీ మనం, ఇది వచ్చేసి మీకు హాలు, ఇది సిట్టింగ్ ఏరియా అండి. మీకు ఇది వచ్చేసి ఇది డైనింగ్ వస్తుంది. ఓకే, మీకు ఆ లాస్ట్లో కూడా అక్కడ ఒక లివింగ్ ఏరియా వస్తుంది. మీకు ప్రేయర్ గదిలాగా ఇక్కడ మనకు వుడ్ వర్క్తో దీన్ని ప్రేయర్ గది అనేది సెట్ చేశారు. చూడవచ్చు ఓకే, మీకు అదొక బెడ్రూము, ఇటు సైడ్ ఒక మాస్టర్ బెడ్రూమ్, ఇది కిచెన్ ప్లస్ యూటిలిటీ అండి. మీకు కిచెన్ చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు, ఇక్కడ మిర్రరు. ఓకే, ఇది వచ్చేసి మీకు యూటిలిటీ వాష్ ఏరియా. చూడండి మీకు పైన వుడ్ వర్క్ కూడా ఇది కంప్లీట్ చేసిస్తారు ఇల్లు. ఓకే, కంప్లీట్ చేస్తారు అది. ఇది వచ్చేసి కిచెన్ చూడండి. ఇక్కడ విండో, కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. చాలామంది కిచెను లేడీస్ పెద్దది, కిచెన్ పెద్దది కావాలని చెప్పి అడుగుతున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కిచెన్ అయితే చాలా స్పేసియస్గా బాగుంది. చూడవచ్చు మీకు మొత్తం ఏం లేదండి, ఓన్లీ ఇంటీరియర్లో అనేది మొత్తం కంప్లీట్ అయింది. మీకు రెడీ టు మూవ్ వచ్చేయటం ఫ్లాట్లోకి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. చూడవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఉంటుంది. మీకు ఏమున్నా కానీ మళ్ళీ ఫినిషింగ్ అనేది, పెయింటింగ్ అనేది మళ్ళీ వేసిస్తారండి, అది మీకు నో ప్రాబ్లం. మీరు ఓకేనని ఫైనల్ చేసుకున్నప్పుడు మీకు అన్ని ఫైనల్లో సిట్టింగ్, మీకు రేట్ ఫైనల్ అయినప్పుడు ఏమేమి చేసిస్తారనేది మీకు అన్ని రాపిస్తాను నేను. ఇది వచ్చేసి మీకు బాల్కనీ. చూడవచ్చు బిగ్ బాల్కనీ ఉంటుంది. ఇది బిగ్ బాల్కనీ అయితే పెద్దగా ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి హాల్లోకి వచ్చే బాల్కనీ కూడా మొత్తం కలిసి ఉంటుంది. మీకు ఇవన్నీ తీసేస్తే స్పేసెస్గా కనపడుతుంది. ఓకే చూడవచ్చు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఓకే చూడండి మీకు ఇటు సైడ్ హ్యాండ్ వాష్, మిర్రరు, అక్కడ మీకు సిట్టింగ్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది.
రేట్ అయితే మనకి చాలా రీజనబుల్ రేట్ అండి, మొత్తం ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ వుడ్ వర్క్ అంతా కలిపి కాబట్టి. మీకు ఆ రేటు కూడా చెప్తాను, మీరే చెబుతారు ఎంత రీజనబుల్ రేట్ అనేది కూడా. ఓకే, ఇది థర్డ్ బెడ్రూము. మీకు ఇందాక మనం ఆ బెడ్రూమ్లో చూసిన బాల్కనీ వచ్చేసి ఇది, ఇది మనకి హాల్లో నుంచి వెళ్ళే బాల్కనీ. అలాగే ఈ బెడ్రూమ్కి కూడా సేమ్ అలాగే ఆ బెడ్రూమ్కి ఉన్నట్టు బాల్కనీ ఉంటుంది. మనకి ఇన్ని బాల్కనీలు అనేది ఈ మధ్య ఉన్న న్యూ ప్రాజెక్ట్లో రావట్లేదు. మీకు ఇక్కడ చూడవచ్చు విండో చూడండి, మీకు అక్కడ స్లైడింగ్ గ్లాస్ ఇచ్చి అక్కడ బాల్కనీ ఇచ్చారు చూడండి. ఓకే, కబోర్డ్స్ ఇది వచ్చేసి మీకు ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మీరు చూడవచ్చు. మిర్రరు, ఇటు సైడ్ సిట్టింగ్ బేషను, ఓకే. మనకి కొండాపూరు మనకి కిమ్స్కి నియర్ బైలో న్యూ ప్రాపర్టీస్ అనేది చాలా కష్టమండి ఇక్కడ దొరకటం, గమనించండి. ఇది న్యూ ప్రాపర్టీ, ఇంట్రెస్ట్ ఈ ఏరియాలో 2000 అబో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ ప్రాపర్టీగా నచ్చితే ముందు విజిట్ చేయండి. విజిట్ చేస్తే లేదా మీరు రేట్ ఫైనల్ ఏమనుకుంటున్నారో మేము కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ రేట్ని బట్టి మీ ఒపీనియన్ మీ రేట్ అనేది చెప్పండి. దానికి మీకు అందుబాటులో ఉండే ఎస్ అంటేనే మీరు ప్రాపర్టీ అనేది విజిట్ చేయొద్దు. కానీ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి, 2225 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఓకే, యాస్టేజ్గా ఫ్లాట్ ఎలా ఉండాలా మీకు ఇచ్చేస్తారు. దీనికి ఇంకా మీకు ఫినిషింగ్ కానీ చిన్న చిన్న వర్క్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి మనం ఇప్పిస్తాం. ఇది డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.